నమస్కారం, ఎన్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించిన అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కాటాన్ సర్చ్, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్న కాఫీలు. వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఓయూలో జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి, చిరిగిన జెండా ఆవిష్కరించిన నిర్వాహకులు. ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. గణతంత్ర వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గంట చక్రపాణి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని దీనికి గర్భమైన చెప్తున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన కూడళ్లు, లాడ్జీలలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఒక అనుమానితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 3 వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్. రేపు 26 జనవరి రిపబ్లిక్ డే పెరేడ్ ని పురస్కరించుకొని మా గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి 78 లాడ్జెస్ ని మా ఎంటైర్ గోపాలపురం డివిజన్ ఆఫీసర్స్, 8 టీమ్స్, ఒక 100 మంది ఆఫీసర్స్ కలిసి చెక్ చేస్తున్నాము. దీంట్లో వేరే స్టేట్ నుంచి ఎవరు వచ్చారు, ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఉన్నారా, లేదా ఈ లాడ్జ్ వాళ్ళు ప్రాపర్ ఆధార్ అడ్రస్ తర్వాత పర్టికులర్స్ వెరిఫై చేస్తున్నారా లేదా అనేది వెరిఫై చేయడం గురించి 8 o'clock నుంచి ఈ చెకింగ్ జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో నర్సింగపూర్ గ్రామానికి చెందిన ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవయ్య, వెంకటస్వామి అనే 2 వ్యక్తులు మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి. రాయినా
70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బషీర్బాగ్ లోని లోకాయుక్త కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి లోకాయుక్త రిజిస్టర్ జగన్నాథరెడ్డి జెండాను ఎగురవేశారు. అనంతరం రిజిస్టర్ ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి సేవా పతాక మోడల్స్ ని అందజేశారు. జనగణమన అతి నాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత్ ఉత్తర వంగ వింజ హిమాచల రంగ సహ శుభ నామే భాగే అశుభాశిష భాగే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం నగరంలోని పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ఆర్వి కర్ణన్, జిల్లా మెజిస్ట్రేట్ లక్ష్మణ్, సిపి తప్సీ ఇక్బాల్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ జెండాను ఆవిష్కరించి పోలీసులు, రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన అగ్నిమాపక శాఖ దళాల విన్యాసాలు, ప్రభుత్వ పథకాలతో చేసిన శకటాలు, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గడిచిన ఎన్నికల్లో జిల్లాలో ఓటు నమోదు శాతం, ఓటింగ్ శాతం పెరగటంలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన కలెక్టర్ ఆర్వి కర్ణన్కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన అవార్డును మెజిస్ట్రేట్ సిపి చేతుల మీదుగా ఆర్వి కర్ణన్కు అందజేశారు. ఖమ్మం జిల్లాలోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు, సంస్థలకు కలెక్టర్ ఆర్వి కర్ణన్ అవార్డులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ నరసింహన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మీ, వివిధ పోలీసు బెటాలియన్ల కమాండెంట్లు, ఏపీ స్పెషల్ పోలీస్ అబ్కారీ శాఖ సహా పలు విభాగాలు కవాతు నిర్వహించారు. వేడుకల్లో గవర్నర్ నరసింహన్ 13 కంటింజెంట్స్ గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో మంత్రులు చినరాజప్ప, దేవినేని, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులు హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో
ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచుతోందన్నారు. విభజన కష్టాన్ని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈజ్ యాప్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో తొలి స్థానంలో ఉన్నామన్నారు. జనవరి నుంచి పెన్షన్లను 2000కు పెంచామన్నారు. 4 ఏళ్లలో 10.52% వృద్ధి రేటు సాధించామన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లో 11% వృద్ధి రేటు ఉందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గారు ఇస్ మూవింగ్ ఫార్వర్డ్ టు రివ్యూ ద పేరేడ్. ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ప్రజలకు అభివాదం తెలుపుతూ వారి వాహనం ముందుకు కదులుతోంది. సంపూర్ణ జాతీయ సమగ్రత పరిరక్షింపబడే విధంగా ఆంతరంగిక భద్రతను కాపాడుతూ రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధ పాలన సాగించేలా ప్రభుత్వానికి ఎల్లవేళలా సహకరించే సిఆర్పిఎఫ్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. తదుపరి ఒడిశా పోలీస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండో ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్. వీ ప్రొటెక్ట్ వీ కేర్ అనే లక్ష్యంతో పనిచేసే ఒడిశా పోలీస్ కంటింజెంట్ నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రతి మహిళా సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ కార్యక్రమంకి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విభజన చట్టంలోని అంశాలను ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని, కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నారు. 3 మోదీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కేసులు మాఫీ కోసం నిరంతరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పోయి మనకు సహకరించే ప్రభుత్వం వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వేలాది కోట్ల నిధులతో సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టాలని అన్నారు. ఎన్నో సార్లు ఇక్కడ మీటింగ్ పెట్టాను, కానీ ఈరోజు ఈ మీటింగ్ చూస్తా ఉంటే చరిత్రలో ఎప్పుడూ చేరినటువంటి చూడనటువంటి ఉత్సాహం ఉంది, అభిమానం ఉంది. దానికి కారణం మా చెల్లెమ్మలని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పనిచేసేది రాత్రి మగళ్ళ మీ కోసం, చెల్లెమ్మల కోసం, పేదవాళ్ళ కోసం, సమాజం కోసం పనిచేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. విజయనగరంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో పోలీస్ సిబ్బంది చేత గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధిలో ముందస్తులో నిలిచిందని అన్నారు. సైనిక వందన స్వీకారం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం గత 4.5 ఏళ్ల 2029 నాటికి దేశంలోని అత్యున్నత రాష్ట్రంగా, రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా
జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అసాయం విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చి జిల్లా విజయనగరం జిల్లా కార్యనిర్వాహక దళపతి మన ప్రీతమ జిల్లా కలెక్టర్ వారు ఏం చేశారు విధంగా ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను జిల్లాలో అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది. జిల్లాలో వ్యవసాయం విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చి జిల్లా వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించడం వల్లనే జిల్లాకు అనేక అవార్డులు సాధించగలిగామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. విశాఖ పోలీస్ బ్యారెక్స్ లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన జిల్లా అభివృద్ధికి దోహదపడే అంశాలను వివరించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే విశాఖ అగ్రస్థానంలో ఉండే విధంగా అభివృద్ధి చెందుతుందని, రైతులకు 497 కోట్ల పంట రుణాల మాఫీ చేయడం జరిగిందన్నారు. పోలవరం ఎడమ కాలువను ఈ ఏడాదిలోనే పూర్తి చేయడం జరుగుతుందని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని కలెక్టర్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వ శకటాలని ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గత 3 ఏళ్ల కాల వ్యవధిలో ఎన్టీఆర్ గ్రామీణ, ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద 2,396 కోట్ల అంచనాతో విలువైనటువంటి 116,310 గృహాలను మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఇప్పటి వరకు 649 కోట్లు వెచ్చించి 41,086 గృహాలను పూర్తి చేయడం జరిగింది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. నగరంలో నిర్వహించినటువంటి 3 భాగస్వామ్య సదస్సుల ద్వారా జిల్లాలో 88,953 కోట్ల పెట్టుబడులతో 51 పరిశ్రమ స్థాపనలకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. వీటి ద్వారా 1,08,000 మంది ఉపాధి కల్పించబోతున్నాం. దేశంలోనే ప్రపంచంగా 270. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం నుంచి పలాస ఇందిరాగాంధీ విగ్రహం వరకు విద్యార్థులు, యువకులు జాతీయ పతాకాన్ని ఊరేగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు అనిల్ కుమార్, కె శ్రీకాంత్, మామిడి నరసింహమూర్తి, ఎల్ వెంకటాచలం, అంబికా ప్రసాద్, నిరంజన్ మరియు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో లక్ష్మీ తండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటయింది. పంచాయతీ ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. లక్ష్మీ తండాలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లూనావత్ సూర్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను గెలుపు దిశగా పయనిస్తున్నారు. మనిషి మా తండలో అందరికన్నా పెద్ద మనిషి, పార్టీ తరఫున మేము ఉన్నాం, పార్టీ తరఫున మీ సపోర్ట్ ఇస్తుంటే మా పెద్దని గెలిపిద్దామని ఎంతో ప్రయత్నపడుతున్నాం. అంటే మీ పేరాన్ని గెలవడం వల్ల గ్రామం డెవలప్మెంట్ అవుతున్నప్పుడు చాలా వరకు 100% డెవలప్. ఏ ఊరు మీద లక్ష్మీ తండ ఎల్కారం లక్ష్మీ తండ. మరి ఈసారి కొత్తగా పంచాయతీ బోర్డు వచ్చింది. భద్ర
అర్ధరాత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా 70వ గణతంత్ర వేడుకలు జరిగాయి. జిల్లా గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఆధ్వర్యంలో పీవో ప్రమీలా సత్పతి వేడుకల్ని ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ మరియు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భద్రాద్రి జిల్లాలో ఐటీడీఏ అభివృద్ధి కార్యక్రమాల్ని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సాంప్రదాయ వస్తువుల స్టాల్స్ ఆహుతుల్ని అలరించాయి. సంబంధించినటువంటి మన యొక్క హక్కులు మన యొక్క మనమే రూపొందించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా 395 అధికరణాలు 22 భాగాలతో సూర్యాపేట నియోజకవర్గం రామారావు గ్రామంలో 3వ విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం సుమతి నాగరాజు ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్లను కలుస్తూ తమని గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీరుస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. డెబ్బైవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మారేడ్పల్లి బ్రాంచ్ 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు జెండా వందనం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం శ్రీకృష్ణ గారు విచ్చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించిన అధికారులు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కాటాన్ సర్చ్, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్న కాఫీలు. వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఓయూలో జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి, చిరిగిన జెండా ఆవిష్కరించిన నిర్వాహకులు. ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, గణతంత్ర వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ నరసింహన్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎన్ఆర్టీవీ న్యూస్ బులెటిన్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.